అని పేపర్ల మూల్యాంకనం. 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి, సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక. డిజిటల్ మూల్యాంకనం మీద కమిషన్ నిర్ణయం సరైంది కాదు, కార్యదర్శి సభ్యుల నిర్ణయాన్ని చట్టం అనుమతించదు. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు. తా కోరిందే జరిగింది అంటారు కదా, అది ఇక్కడ ప్రభుత్వానికి ఉద్యోగులు నియామకాలు చేస్తే జీతాలు ఇవ్వాలి, ఖర్చులు అవుతాయి, అది జరగకూడదని కోరుకుంటుంటుంది ఏ ప్రభుత్వాలైనా సరే. అలాగని జరగకపోతే ప్రజల్లో అసహనం వ్యక్తం అవుద్ది. కాబట్టి ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తారు, పూర్తి చేయరు. ఇంతకుముందు డిఎస్సిలకు సంబంధించి పూర్తి చేసి రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేదంటే అదేనన్నమాట. ఇక్కడ ఏదో ఉద్యోగం వస్తుందని ఆశ పెట్టే పరీక్షలు అయితే నిర్వహిస్తూ అది మాత్రం పూర్తి చేయకుండా ఉండరు. దానికి అనుగుణంగానే ఇక్కడ కూడా శుభ్రంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు 3 నెలల పాటు మళ్ళీ ప్రభుత్వానికి వెసులుబాటు వచ్చింది, ఆ తర్వాత ఏం చేస్తారన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇకపోతే సర్కారు అదే తీరు, విద్యా వాలంటీర్ల నియామకానికి సంబంధించి బ్రేకులు, ఉత్తర్వులు ఇచ్చిన ఒక్కరోజులోని వెనకడుగు. మున్సిపల్ పాఠశాలలో 2400 పోస్టుల భర్తీ నిలుపుదల, పాఠశాలల సాధారణ నిధిలో డబ్బులు లేకపోవడంతో నిర్ణయం, ప్రపంచ బ్యాంక్ షరతులతో 25,000 టీచర్ పోస్టుల భర్తీకి నీళ్లు వదిలిన సర్కార్ అంటూ స్కూళ్లలో టీచర్ల రిక్రూట్మెంట్స్ విద్యా వాలంటీర్ల పేరుతో చేద్దామనుకున్న దాన్ని ఆపేశారన్నటువంటి విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది. ఇక్కడ ప్రభుత్వం నిరుద్యోగులకి ఉపాధి సంగతి, నిరుద్యోగులకి అపాయింట్మెంట్ సంగతి దేవుడేరు కంటిన్యూగా వెనక్కి తగ్గుతోంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే యూకేకి భారత్ దీటైనటువంటి జవాబు అంటూ ఒక కీలకమైనటువంటి వార్తని హైలైట్ చేసింది. కోవిషీల్డ్ టీకాని అధికారికంగా గుర్తించనందున అన్నందుకు బ్రిటన్కు భారత్ దీటైన జవాబు ఇచ్చింది. కోవిషీల్డ్ను గుర్తించకుండా టెస్టులు, క్వారంటైన్ విషయంలో భారత్ నుంచి వచ్చే వాళ్ళకి బ్రిటన్ ఏవైతే నిబంధనలు ఇచ్చిందో వాటినే బ్రిటన్ నుంచి వచ్చే వాళ్ళకి భారత్ వర్తింపజేసింది. ఈ నెల 4 నుంచి అమలయ్యే నిబంధనల ప్రకారం బ్రిటన్లో టీకా తీసుకున్న ఆ దేశ పౌరులు మన దగ్గరకు వస్తే 10 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిందే. బయలుదేరడానికి 72 గంటలు ముందుగా చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి. విమానాశ్రయంలో దిగాక ఒకసారి, 8వ రోజు మరోసారి టెస్ట్ చేయించుకోవాలి. మరోవైపు భారతీయులకు ప్రయాణాంక్షలను సులభతరం చేస్తామని బ్రిటన్ ప్రకటించింది. దెబ్బ కొడతే కానీ బుద్ధి రాదనమాట వాళ్ళకి. అతి తెలివితేటలు ప్రదర్శించినటువంటి బ్రిటన్కి మోడీ సర్కారు ఘాటైనటువంటి దెబ్బ కొట్టేటప్పటికి అప్పుడు దారికి వచ్చింది. ఇప్పుడు సరళతరం చేస్తామని చెప్తుందన్నమాట, చేస్తేనే నడుస్తుంది. ఇదివరకటికి మళ్ళీ అయ్యా బాబు అని అడుక్కునే పరిస్థితుల్లో భారతదేశం లేదు, దానికి తగినటువంటి సాక్ష్యం ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే